హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ఉదయ్ భాస్కర్. ఫ్రెండ్స్ వల్ల మనకు వచ్చేసి ఇక్కడ మస్జిద్ మాడిపల్లి డైరీ ఫామ్ కి అయితే వచ్చినాం అనమాట. మన ప్రస్తుతానికి అన్న ఇది ఒకటి డైరీ ఫామ్ అంట, ఇప్పుడు మస్జిద్ మాడిపల్లి ఒకటేనా? ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ మస్జిద్ మాడిపల్లిలో ఒకటే అంటే ఒకటే డైరీ ఫామ్ అయితే ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు ఈ వారం అంటే ఇవాళ మంగళవారం అనమాట. మనకి అన్న అయితే ఇవాళ ఎప్పుడు దిగినా లోడు? గంట కింద అయితే లోడ్ అయితే దిగింది అంట. అంటే ఎన్ని అవులు వచ్చినా? నాలుగు ఆవులు అయితే వచ్చినాయి అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు అంటే ఈనాడా ఈనాడు అనుకున్నా అనేది రెండు ఆవులు ఈనాడు పాలు, అంటే రెండు ఆవులు అయితే ఈనాడు అనుకున్నా అంట, రెండు ఆవులు అయితే పాల అంటే పాలు ఇవ్వడం అనుకున్నాయంట. మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఎంత ధరలు ఎంత వరకు ఒకసారి అయితే ఎంత వరకు? 50 నుంచి 75 వరకు. ఓకే, 50 నుంచి 75 వరకు అయితే ఆవులు అయితే ఉన్నాయంట అన్న. ఫస్ట్ ఆవు కదా చెప్పన, ఈనాడికి ఉంది అంటే ఇప్పుడు అంటే ఇంకెంత టైం పడుతానా? 10 రోజులు టైం పడుతుంది. మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది HFA జెక్షన్ ఆవు. ఓకే, మనకి ఇప్పుడు ఇది ఎన్ని తలావన్నా? ఓకే ఓకే అన్న, కొంచెం అక్కడ వెళ్ళాను నన్ను మా కస్టమర్లకు. ఇప్పుడు ఏంటంటనా ఇది ఈనాడు అనుకుంది కదా, ఇంకా టైం ఇంకా వారం 15 రోజులు పడుతా. 10 రోజులు మనకు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు కూడా పాలు చెప్పిరానా? 8 అంటే మనము ఇక్కడ ఎంతవరకు వేసుకోవచ్చు మళ్ళీ? ఓకే, 8 అయితే పూటకి అయితే 8 అయితే పాలు ఇస్తుంది అనమాట. మనకు వచ్చేసి దీని రేట్ చెప్తున్నానా? 85,000 చెప్తున్నా అంట ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే 75,000 అయితే ఇస్తారంట. మనకు వచ్చేసి ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా 8 లీటర్ పాలు మనకు వచ్చేసి 75,000 అయితే చెప్తున్నారనమాట. ఫస్ట్ హావు కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట, చూసినారు కదా. ఓకే, మళ్ళీ సెకండ్ హావు కథ చూడదాండి. సెకండ్ హావు కథ చెప్పనా? 2 బండ్లు 4.5 లీటర్లు అంటే ఓకే, అంటే ఒక్కరోజు కలిపి 8 లీటర్లు అనమాట. ఇప్పుడు ట్రావెలింగ్లో వచ్చినాయి కాబట్టి తక్కువ ఇచ్చినాయి, లేకపోతే 5 వరకు ఇవి ఇస్తుంది అన్న. ఓకే ఓకే, అంటే రేట్ ఏం చెప్తున్నా దీనికి? 60,000 చెప్పినా. ఓకే, ఫైనల్ రేట్ 50,000 ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా, 60,000 అయితే చెప్పారనమాట. మనకు ఫైనల్ రేట్ అయితే 50,000 అయితే అంటే ఇవ్వడానికి అయితే రెడీ ఉన్నారు అనమాట. ఆడిలాగానా ఫ్రెండ్స్? ఇక్కడ చూసినారా, ఆడలాగానా అంట మనకు వచ్చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ హావు కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనం త్రాడవ దిట్టుకు అయితే వెళ్ళిపోదాం రండి అన్న. మూడవ కథ చెప్పనా? 4 బండ్లు. ఓకే, మళ్ళీ ఇప్పుడు మన ఈనిందా ఈనాడు అనుకుందానా? ఓకే, 5 రోజులు 6 రోజులు అయితే అంటే ఈనాడు అంటే ఈనింది కదా. మనకు వచ్చేసి ఇప్పుడు మనకి పాలన్నీ ఇస్తున్నారా? ఇప్పుడు పొద్దుగాల వింటారు కదా. ఓకే మనకు, ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, పొద్దుగాల అయితే పాలు వింటారంట. అంటే ఇవ్వాలని అంటే ఎన్ని గంటలకు దిగినాయన్నా లోడు? గంట ముందు అయితే దిగినాయి అనమాట. ఇప్పుడు మనకి వచ్చేసి ఇప్పుడు పొద్దుగాల పాలు వింటే ఇప్పుడు ప్రస్తుతానికి 6-8 లీటర్లు అయితే ఇస్తుందంట. మరి చూడొచ్చు ఫ్రెండ్స్, దీని పొడుగు కూడా చూడొచ్చు మనకి. ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే మనకి ఇక్కడ దీని రేట్ ఏం చెప్తున్నారు మళ్ళీ? 68,000 ఫైనల్ రేటు. ఓకే, 4 పండ్లు ఆవంట, ఫైనల్ అయితే 60,000 కూడా ఇస్తాడంట. మనకు వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన త్రాడవ కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మళ్ళీ లాస్ట్ షావు దగ్గరికి అయితే వెళ్ళిపోతాము, దానికి అయితే ఒకసారి అయితే ఇద్దాం రండి ఫ్రెండ్స్. లాస్ట్ షావు దగ్గరికి అయితే వచ్చినా అనమాట మనకు అన్న. దీనికి అదే పనా? పాలు అంటే అక్కడ చెప్పడం జరిగింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా అది మనకు వచ్చేసి 6.5 లీటర్ల పాలు ఉందన్నమాట. అంటే రేట్ ఎంతవరకు చెప్పినా? 68,000 చెప్పినా, ఫైనల్ 60,000. ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా, 68,000 చెప్పినా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఇక్కడ ఆవు అయితే ఈ విధంగా ఉందన్నమాట, క్లారిటీ అయితే చూడొచ్చు. ఇక్కడ పొడుగు కూడా చూడొచ్చు. ఇంకా వారం అయితే అక్కడ ఈనడానికి అయితే రెడీ ఉందన్నమాట ఆవు అయితే. చూసినారు కదా ఈ విధంగా అయితే ఆవు ఉందన్నమాట లాస్ట్ ఆవు కూడా. ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఎన్నో అవుతావన్న? 3 అవుతుంటుందన్న ఈసారి. ఓకే, 3 అవుతావు ఫ్రెండ్స్. చూసారా లాస్ట్ అవి అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి. మనకు ఇంకా వస్తూనే ఉంటాయి, ఆ వీడియోలు పెడుతూనే ఉంటాయి.